నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 29వ డివిజన్ ఆనం వెంకటరెడ్డి నగర్ పెట్రోల్ బంకు సమీపంలో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులతో పాటు విఎంఆర్ నగర్లో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీతో పాటు వైసీపీ నేతలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు. వివిధ రకాల సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలో ఏ సమయంలోనైనా ఏ అవసరం వచ్చినా తమ కార్యాలయం తలుపులు తీసే ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రాష్ట వైఎస్ఆర్సీపీ సేవాదళ అధ్యక్షులు మాలెం సుధీర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలామంది అనుకోవడం ఏమిటంటే ఒట్టి పేదల వరకే ఆయన డబ్బులు ఇస్తున్నాడు, మిగతా చేయడం లేదని తెలుగుదేశం వాళ్ళు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు నెల్లూరు మన రూరల్ ప్రాంతంలో 50 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేస్తూ ఉన్నాం. మనకి ఉన్న నిధులు తక్కువ ఉంటే ముఖ్యమంత్రి గారిని అడిగి మరొక 20 కోట్లు తీసుకొని మొత్తం 50 కోట్లుగా, ఎందుకంటే ఈ 6 నెలల్లో పనిచేయాలంటే డబ్బులు కావాలని అడిగాను. ఆయన తక్షణమే స్పందించి అవి 20 కోట్లు కూడా అడిషనల్గా శాంక్షన్ చేయడం, దాంతో మనం చాలా రోడ్లు చాలా ట్రైన్లు మిగిలిపోయినవన్నీ కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో, ఎక్కడైతే పేదవాళ్ళు నివసిస్తున్నారో అక్కడ ఆ పాఠశాలలన్నింటినీ కూడా నాడు నేడు కింద 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా తీర్చిదిద్దడం, పిల్లలందరూ స్కూల్కి వచ్చేదానికి వాళ్ళ తల్లిదండ్రులకి కొంత డబ్బు ఇవ్వడం, మధ్యాహ్న భోజన కార్యక్రమంలో మంచి పోషకాహారం పెట్టడం, తర్వాత వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్లు ఇవ్వడం, ఇంగ్లీష్ మీడియం. ఈరోజు చూస్తే మేము ఒక స్కూల్కి పోయాం, కేఎన్ఆర్ స్కూల్ అని ప్రభుత్వ పాఠశాల, అక్కడ 600కి ఒక అమ్మాయికి 593 మార్కులు వచ్చాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా టీచర్స్ శ్రద్ధ తీసుకొని చెప్తే వాళ్ళల్లో కూడా ప్రతిభావంతులు ఉన్నారనేది నిరూపితమైంది. అదేవిధంగా హాస్పిటల్స్ని అభివృద్ధి చేయడం, మళ్ళా మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర 4 కొత్త చిన్న హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా విద్యకి వైద్యానికి ఒక పక్క సంక్షేమము, ఇంకొక పక్క అభివృద్ధి చేసుకుంటూ అన్నీ కూడా సంపాడనలో చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. ఈ తెలుగుదేశం వాళ్ళు ఒట్టి మాటలు చెప్పడమే కానీ 14 ఏళ్లలో ఆయన ఇవ్వలేని సంక్షేమాన్ని రేపు రాబోయే 5 ఏళ్లలో ఇస్తానని చెప్పడం ఎవరు కూడా నమ్మడం లేదు, నమ్మే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరందరూ మరొకసారి అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ యోగక్షేమాలని ఎల్లప్పుడూ మేము అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం. మీకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకేదైనా సమస్య ఉన్నా కార్పొరేటర్ గారు ఉన్నారు, మేమున్నాం, అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఈ ప్రాంతాన్ని పూర్తిస్తాం. Visvasize Dr. SRK School. Concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasize Dr. SRK School. Magunta layout, Nellore.